సభాధ్యక్షులు పెద్దలారా చిన్నారులారా ఈ ప్రాంగణంలోకి రాగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడూ నా చిన్నతనంలో మా గ్రామంలో 10-12 ఏళ్ళప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కనిపించినటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి వృత్తులన్నీ ఈ చిన్న స్టాల్లో ఇవాళ చూడగలిగా. కమ్మరం, కొమ్మరం, వడ్రంగం, బంగారప్పని, వ్యవసాయం, బొమ్మలు, నాగళ్ళు ఇవన్నీ ఆ చిన్న స్టాల్లో ఉన్నాయి. అట్లాగే మన తెలుగు పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక స్థాయిలో పెట్టారు. మన దేవాలయాలు, మన పెద్దలు, మన కవులు, మన నాయకులు వారి అందరి దర్శన భాగ్యం ఇవాళ ఇక్కడ కలిగింది. ఇదంతా ఎవరు చేశారు అని నేను సాధారణ నరసింహాచార్య వారిని అడిగితే ఆయా స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఇవన్నీ కూడా తయారు చేశారని చెప్పారు. ఎంత సంతోషం వేసిందంటే పెద్దవాళ్ళు మర్చిపోతున్నా మీకు మీ ఉపాధ్యాయులు చెప్పినంతనే వెంటనే మీ సృజనని ఉపయోగంలోకి తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ముందు విద్యార్థిని, విద్యార్థులు, చిన్నారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందు అందజేస్తున్నా. వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి, సాధన సంస్థలు చాలా ఉన్నాయి. కానీ వారి వార్షికోత్సవ సందర్భంలో ఏదో పెద్దల్ని పిలిచి ఓ గంటసేపు మీటింగ్ పెట్టి ఓ పూల గంటలు వేసి పంపించేస్తూ ఉంటారు. అట్లా కాకుండా సాధన సాహిత్య సంస్థ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారు 30వ వార్షికోత్సవ సందర్భంలో ఎంత శ్రమపడ్డారో ఈ స్టాల్స్ ఇవాళ ఈ కార్యక్రమం చూస్తే మనకి తెలుస్తుంది. ఏ ఇటువంటివి కావాలి వాళ్ళ మన దేశం అంటే ఏంటి, మన రాష్ట్రం అంటే ఏంటి, మన సంస్కృతి అంటే ఏంటి, మన గ్రామాలంటే ఏంటి అనేది ఇవాళ అందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉంది. దీనికి ముఖ్యంగా పూనుకున్నది తెలుగు భాష నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వారు తెలుగు భాష వాళ్ళకే తెలుస్తుంది. ఇది ఇంగ్లీష్ ఏబిసిడీలు నేర్చుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మన అమెరికా ఎప్పుడు పోతామో అని ఉంటుంది. కానీ ఈ తెలుగు భాష నేర్చుకునే విద్యార్థులు, విద్యార్థులకి, యువకులకి ఏముంటుందంటే మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితులు, మన గ్రామం, మన ఊరు, మన ఇల్లు, మన వాకిలి ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి. వాళ్ళలోనే రాబోయే రోజులు బాగుపడతాయి తప్పితే ఏదో చదువులు చదువుకుని ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేసుకుందామనే మనస్తత్వంతో ఉంటే మాత్రం అది మన దేశానికే కాదు మన ఇంటికి కూడా శుభప్రదం కాదేమో అని నా అభిప్రాయం. చాలా సంతోషం, మీరందరూ బాగా చదువుకుని తెలుగుని బాగా అర్థం చేసుకుని దాంతోపాటుగా ఇతర భాషలు కూడా చదువుకోవాలి ఇంగ్లీష్తో సహా. కానీ మన పునాది ఏదైతే ఉన్నదో, మన మాతృభాష ఏదైతే ఉన్నదో, మన తల్లి మనకు నేర్పినటువంటి భాష ఏదైతే ఉన్నదో ఆ తెలుగు భాషని మర్చిపోకుండా ద్విగణీకృతం చేసుకోవడం కోసం ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయి. దీనికి పూనుకున్న సాధన నరసింహాచార్యుల వారి యొక్క కార్యవర్గ సభ్యులందరినీ, ముఖ్యంగా వారికి కొండంత అండగా నిలబడేటువంటి పెద్దలు ఈనాడు సభాధ్యక్షులు రమణారెడ్డి గారు, రమణాచార్య గారు, ఇతర పెద్దలు మీరందరూ కూడా స్ఫూర్తితో మీరందరూ కూడా భావితరంలో, భవిష్యత్తులో ఆయుర్వేద ఐశ్వర్యాలతో బాగా చదువుకుని ఈ దేశానికి, మన గ్రామాలకి, మన ప్రజలకి, మన పెద్దలకి అందరికీ కూడా మీరంతా కూడా బాగా ఉపయోగపడాలని కోరుకుంటూ మీకు అన్ని విధాల శ్రీ వెంకటేశ్వరుడు, తెలుగు తల్లి ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇచ్చి మీ చిన్నారులందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తుతో ముందుకు వెళ్ళటానికి ఇది నాంది వాచకం అవుతుందని నేను అనుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి సాధన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.